नमस्ते अंडी, दिस इज पवन कुमार अडवकेट, वेलकम टू दि पवन लॉ सॉल्यूशंस। ई रोज टापिक एंटे पार्टीशन डीड खच्चितंगा रिजिस्टर अय्यि उंडाला लेदा अने दानि मीद नेनु ई वीडियो चेयडं जरिगिंदि। पार्टीशन अनेदि फैमिली नंबर्स मध्य जरुगुतुंदि। ई पार्टीशन अनेदि खच्चितंगा रिजिस्ट्रेशन अय्यि उंडाला। ఈ పార్టిషన్ డీడ్ ఏదైతే ఉందో దాని ప్రకారం వారికి వారి వచ్చినటువంటి ఆస్తి అనుభవించడం జరుగుతుంది। అట్లా కాకుండా ఫ్యామిలీ సెటిల్మెంట్ ఆర్ ఫ్యామిలీ అరేంజ్మెంట్ రిజిస్ట్రేషన్ కాకుండా ఆ ఫ్యామిలీ సెటిల్మెంట్ లో ఈ ఫ్యామిలీ లేదా ఈ ఫ్యామిలీ అరేంజ్మెంట్ లో ఆ షెడ్యూల్స్ ప్రకారం రాసుకొని ఏ షెడ్యూల్ ఒకరికి, బి షెడ్యూల్ ఒకరికి, సి షెడ్యూల్ ఇంకొకరికి రాసుకున్నట్లయితే ఆ షెడ్యూల్ ప్రకారము ఎవరికి ఏ ఏ షెడ్యూల్ వచ్చిందో వారు వారి స్వాధీన అనుభవంలో ఉండి ఆ ప్రాపర్టీ ట్యాక్స్ లేదంటే రెవెన్యూ ట్యాక్స్ అట్లనే పట్టాదారు పాస్ పుస్తకము టైటిల్ డీడ్ పొంది ఎవరికి వారు ఇండివిడ్యువల్గా అనుభవిస్తున్నట్లయితే ఆ ఫ్యామిలీ సెటిల్మెంటు లేదా ఫ్యామిలీ అరేంజ్మెంటు ఏదైతే ఉందో దాని ప్రకారం అనుభవిస్తున్నట్లయితే అది రిజిస్ట్రేషన్ కానప్పటికీ కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య పార్టీషన్ జరిగినట్లుగా భావించమని సుప్రీంకోర్టు చాలా డెసిషన్స్లో చెప్పటం జరిగింది। అట్లా కాకుండా ఈ ఫ్యామిలీ సెటిల్మెంటు ఏదైతే ఫ్యామిలీ అరేంజ్మెంట్ ఉందో దాని ప్రకారము షెడ్యూల్ ఆస్తిని వాళ్ళు స్వాధీన అనుభవంలో లేకపోయినట్లయితే వారిలో ఎవరైనా పార్టీషన్ దావా వేసినట్లయితే ఈ పార్టీషన్ సెటిల్మెంట్ ఏదైతే ఉందో అన్రిజిస్టర్ని దీన్ని ఎవిడెన్స్గా పరిగణనలోకి తీసుకోవటానికి లేదు అని కూడా సుప్రీంకోర్టు డెసిషన్స్ ఇవ్వటం జరిగింది। కావున పార్టీషన్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగినట్లయితే అది ఖచ్చితంగా అది రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లయితే ముందు వచ్చే ఏదైనా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ముందు వచ్చే గొడవలను అరికట్టవచ్చు। కావున ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయింది ఏమనగా పార్టీషన్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య జరిగినట్లయితే అది రిజిస్ట్రేషన్ చేయించుకోవటం చాలా మంచిది। కావున ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి। నమస్తే।